హలో, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి నరమేధం కావచ్చు, అలాగే అక్కడ జరుగుతున్న ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ మనకు తెలుసు. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా బంగ్లాదేశ్ పేరు వినిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు, చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ సుమారు 5 దశాబ్దాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకున్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో భారత్కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లెలు రెహానా కడు ఉన్నారు. ఆమె చాలా ఏళ్ల తర్వాత హసీనా కుటుంబ సభ్యులు వార్తల్లో నిలుస్తున్నారు. హసీనా తండ్రి బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, అలాగే తల్లి బేగం ఫజీలతున్నేసాతో పాటు సోదరులు కమల్ జమాల్ రసెల్ 1975 ఆగస్టు 15వ తేదీన సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారు. ఆ విషయం కూడా ప్రపంచం అంతటికీ తెలుసు. మరి ఈ ఘటన జరిగిన సరిగ్గా 49 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరసనల మధ్య దేశం నుంచి పొరుగు దేశానికి వెళుతున్నప్పుడు ఆమె సోదరి రెహానా హసీనాకు తోడుగా సైనిక విమానంలో వచ్చారు. ముజిబుర్ రెహమాన్ 5గురు సంతానంలో 4వదైనటువంటి 68 ఏళ్ల షేక్ రెహానా అక్క షేక్ హసీనాతో తరచూ తన అధికారిక పర్యటనలకు వెళుతూ ఉంటారు. అవామీ లీగ్లోని ప్రముఖ నాయకుల్లో ఒకరుగా ఎదిగారు కూడా. 1975 జూలైలో షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి జర్మనీ వెళ్లారు. అప్పట్లో హసీనా భర్త అక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉండేవారు. జర్మనీకి వెళ్తున్నప్పుడు హసీనాకు సెండ్ ఆఫ్ చెప్పేందుకు కుటుంబ సభ్యులంతా విమానాశ్రయానికి వచ్చారు. అప్పుడు హసీనా రెహానా తాము మళ్ళీ కుటుంబ సభ్యులను చూడమని ఊహించి ఉండకపోవచ్చు. సరిగ్గా 15 నుంచి 20 రోజుల తర్వాత హసీనా తల్లిదండ్రులు సోదరులు ధన్మోండిలో సైనిక తిరుగుబాటులో చనిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా హసీనా చెప్పడం జరిగింది. అయితే హసీనా కుటుంబ సభ్యులు సిబ్బందితో పాటు మొత్తం 36 మందిని బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బంది హతమార్చారు. ఆ సమయంలో హసీనా, ఆమె భర్త, పిల్లలు భారత్లో ఆశ్రయం పొందారు. సైనిక తిరుగుబాటులో తమ కుటుంబం చనిపోయిన తర్వాత తనకు సహాయం అందించినటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటని షేక్ హసీనా గతంలో గుర్తు చేసుకున్నారు, మనకు తెలుసు. ఈ కారణంగా హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో భారత్కు మిత్ర దేశంగా ఉంటూ వచ్చారు. ధన్మోండిలో తమ కుటుంబ హత్యకు గురైన తర్వాత ఇందిరాగాంధీ తమకు ఆశ్రయం ఇస్తామని సమాచారం పంపించారన్నారు. ఆ సమయంలో తాము ఢిల్లీలో ఆశ్రయం పొందామన్నారు. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి తమ కుటుంబంలో ఎంతమంది సజీవంగా ఉన్నారో తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో భారత్కు ఆమె చేరుకున్నారు. మొత్తానికి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనాకు సంబంధించి కూడా చరిత్ర తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఫాలో అవుతూ ఉన్నారు. ఈ వార్త వైరల్ అవుతుంది, నెట్ ఇంట ట్రెండింగ్లో కూడా ఉంది షేక్ హసీనా డీటెయిల్స్కి సంబంధించి.